హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు శిరీష్ మెడి కిచెన్. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మనకిప్పుడు కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి సింక్ దగ్గర వేస్ట్ బాక్స్ దగ్గర ఇలా ఎక్కడ చూసినా చిన్న చిన్న దోమలు, ఫ్రూట్ ఫ్లైస్ అని అంటారు, నుసు పురుగులు అని కూడా అంటుంటారండి, అవి ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలి టిప్స్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఆ టిప్స్తో పాటు ఇంకా కొన్ని కిచెన్ టిప్స్ కూడా చూద్దామండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మన నిమ్మకాయ తెచ్చుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్నప్పుడు జ్యూస్ ఎక్కువ వస్తుంది. వాటిని బాగా స్టోర్ చేసుకోకపోయినా ఎక్కువ రోజులైనా పైన ఎండిపోయినట్లు అవుతుంది కదండి. ఒక్కొక్కసారి పైన తొక్కు వచ్చేసి మందంగా ఉంటుంది. అలా ఎండిపోయినట్లయినా తొక్కు మందంగా ఉన్నా కానీ జ్యూస్ అంత బాగా రాదు. అటువంటప్పుడు ఎక్కువ జ్యూస్ రావడానికి ఒక టిప్ ఉందండి. అదేంటంటే, మామూలుగా మనం నిమ్మకాయని ఇలా అడ్డంగా కట్ చేస్తుంటాం, అలా కాకుండా ఇలా నిలువుగా కట్ చేసుకుందామండి. తర్వాత ఒక్కొక్క పార్ట్ని రెండు భాగాలుగా చేసుకోండి. ఒక్కొక్క పీస్ పైన ఇలా తెల్లగా గట్టిగా ఉన్న పార్ట్ని తీసేసేయండి. ఇలా నాలుగు పీసెస్ పైన తీసేసుకోండి. ఇప్పుడు ఒక పీసెన్ పిండి జ్యూస్ చూపిస్తాను చూడండి, పావు వంతులోనే ఎంత జ్యూస్ వచ్చిందో. ఇలానే నాలుగు పీసుని పిండుకోండి. పైన తొక్కు ఎండిపోయిన నిమ్మకాయల నుంచి కూడా ఈ విధంగా చేస్తే జ్యూస్ ఎక్కువ వస్తుందండి. ఒక్క నిమ్మకాయనే పిండాను కదండి, ఎంత జ్యూస్ వచ్చిందో చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ టిప్ వచ్చేసి, నెయ్యి కొన్నప్పుడు కొద్ది రోజులు ఫ్రెష్ స్మెల్ వస్తుంది, రవ్వ రవ్వలాగా ఉంటుంది. అది లాస్ట్కి వచ్చేసరికి స్మెల్ మారిపోతుంటుంది కదండి, అలా మారకుండా లాస్ట్ అయిపోయే వరకు ఫ్రెష్గా మంచి సువాసనగా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్కనేసి మిక్స్ చేసుకోండి. మీరు నెయ్యి కరిగించుకోవాలంటే కొంచెం వేరే బౌల్లో తీసుకొని కరిగించుకోండి. బెల్లంతో కరిగించుకుంటే బెల్లం కరిగిపోతుంది అన్నమాట, అందుకని వేరే బౌల్లో వేసుకొని కరిగించుకోవాలి. ఈ బెల్లం అలాగే నెయ్యిలో చాలా రోజులు ఉంటుందండి. ఈ విధంగా చిన్న పీసు బెల్లం ముక్కను వేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే నెయ్యి అయిపోయేంత వరకు ఎన్ని రోజులైనా మంచి సువాసనగా ఉంటుంది. థర్డ్ టిప్ వచ్చేసి, మనందరికీ ప్రాబ్లంగా ఉన్న చిన్న చిన్న దోమలు ఎలా పోవాలో చూద్దామండి. ఫస్ట్, ఇటువంటి కొంచెం వెడల్పుగా ఉండే బాక్సులు, మనం బిస్కెట్లు కొన్నా హోటల్లో మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా రెడీమేడ్ బాక్సులు వస్తాయి కదండి, అటువంటి ఒకటి తీసుకోండి. కొంచెం వెడల్పుగా ఉండే బాక్స్ తీసుకోండి. అందులో అరకప్పు వాటర్ పోసుకోవాలి. ఒక టీ స్పూన్ చక్కెర వేసుకొని చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా చక్కెర కరిగిన తర్వాత అందులో బాగా పండిన అరటిపండుని నాలుగు పీసులు వేస్తున్నానండి. మీరు బాగా పండిన ఫ్రూట్స్ ఏదైనా సరే, యాపిల్ కానీ బొప్పాయి కానీ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత 8 చుక్కలు డిష్ వాష్ లిక్విడ్ వేసి ఒకసారి కలపండి. మీరు పాత్రలు వాష్ చేయడానికి ఏ లిక్విడ్ యూస్ చేస్తున్నారో అది వేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని పైన కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి టైట్గా క్లోజ్ చేసుకోండి. ఈ కవర్ పైన ఇప్పుడు వడకమ్మితో కానీ కత్తిని కానీ తీసుకొని వేడి చేసి ఇలా హోల్స్ చేసుకోండి. మరీ పెద్దవిగా చేసుకోకుండా కొంచెం చిన్నవిగా చేసుకోవాలి. ఇలా చిన్న హోల్స్ చేసుకున్నాం అనుకోండి, చిన్న దామలు వచ్చేసి ఈ అరటిపండు వాసనకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ చిన్న హోల్స్ కాబట్టి బయటకు రాలేవు. ఒకవేళ మీరు పెద్ద హోల్స్ చేశారనుకోండి దోమలు ఈజీగా బయటకు వచ్చేస్తాయన్నమాట. వెడల్పు బాక్స్ తీసుకుంటే హోల్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఎక్కువ దోమలు లోపల పడే అవకాశం ఉంటుందండి. అదీ కాకుండా లోపల డిష్ వాష్ లిక్విడ్ వేసాం కదా, అందుకని దోమలు పైకి ఎగరలేవు. ఇప్పుడు ఈ ట్రాప్ని తీసుకెళ్ళి ఎక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయో సింక్ దగ్గర కానీ ఫ్రూట్స్ పక్కన కానీ వేస్ట్ బాక్స్ పక్కన కానీ అక్కడ పెడితే దోమలు దాని లోపల పడిపోతాయండి. చిన్న హోల్స్ చేసాం కాబట్టి బయటకు రాలేవు, లోపలే ఉండిపోతాయి. ఫోర్త్ వన్ను, ఈ చిన్న చిన్న దోమల్ని ఇంకొక రకంగా కూడా వదిలించుకోవచ్చండి. అదేంటంటే, ఇలా కొంచెం హైట్గా ఉన్న బాటిల్ ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి. మనం ఊరగాయలు పొడులు కొంటే వస్తాయి కదండి, అటువంటివి తీసుకోవచ్చు. దీనిలో పావు కప్పు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ బదులు యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటే అది వేసుకోండి, ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ తేనె వేసుకోండి. తేనె వేసిన తర్వాత బాగా పండిన అరటిపండుని తీసుకొని 2-3 ముక్కలు వేసుకోండి. మీరు కావాలంటే కూరగాయ తొక్కులు కూడా వేసుకోవచ్చండి. ఏదైనా బాగా పండి మంచి స్మెల్ వచ్చేవి ఫ్రూట్స్ కానీ కూరగాయ తొక్కులు కానీ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తేనె వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక పేపర్ తీసుకొని ఇలా కోన్లా చేసి అది ఊడు రాకుండా ఈ విధంగా సెల్లోటేప్ వేసుకోండి. కింద కొంచెం ఓపెన్ వచ్చేటట్లు కట్ చేసుకోండి. మరీ పెద్దదిగా కాకుండా చిన్నదిగా కట్ చేసుకోవాలి. ఈ కోన్ని బాటిల్లో పెట్టుకోండి. కోన్ కింద భాగం లోపల వాటర్ని టచ్ కాకూడదు అన్నమాట, కొంచెం హైట్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ గ్యాప్లోంచి చిన్నదోమలు బయటకు రాకుండా సెల్లోటేప్ వేసి అంటించుకోవాలి. ఈ బాటిల్ని వచ్చేసి కిచెన్లో వేస్ట్ బాక్స్ పక్కన ఎక్కడెక్కడ దోమలు ఎక్కువ ఉంటాయో అక్కడ పెట్టండి. దోమలు ఈ అరటిపండు వాసనకి తేనె వాసనకి లోపలికి వెళ్ళిపోతాయి కానీ మనం హోల్ చిన్న చేసాం కదండి, అందుకని బయటకు రాలేవు. ఈ విధంగా 2 మెథడ్స్లో మీరు దోమల్ని పోగొట్టుకోవచ్చు. ఆ బాక్స్ని కానీ బాటిల్ని కానీ బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి. ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటిపండు బాగా ఎక్కువ పండిపోయిన తర్వాత అంటే 2-3 రోజుల తర్వాత ఆ లిక్విడ్ అంతా పడేసేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.